కర్ణాటకలోని మండ్య లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ నటి సుమలతకు మద్దతుగా దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్టు సమాచారం. రెండో దశ పోలింగ్ సందర్భంగా కర్ణాటకలోని 28 లోక్సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం పరిసమాప్తం కానుంది. ఈలోగా రజనీకాంత్ మాండ్యాలో రోడ్ షోలో పాల్గొనే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం కార్యక్రమాల క్లైమాక్స్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైందని అంటున్నారు. సుమలత కుటుంబానికి రజనీకాంత్ ఆప్తమిత్రుడు. సుమలత భర్త అంబరీష్, రజనీకాంత్ మంచి స్నేహితులు కూడా. పైగా భారతీయ జనతా పార్టీ కర్ణాటక రాష్ట్ర శాఖ లోక్సభ ఎన్నికల్లో సుమలతకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది. మాండ్యా లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిని కూడా పోటీకి పెట్టలేదు. రజనీకాంత్ బీజేపీకి దగ్గర వ్యక్తి. ఆయా అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని రజనీకాంత్ మాండ్యాకి రానున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రజనీకాంత్ మాండ్యా నియోజకవర్గంలో పర్యటిస్తారని చెబుతున్నారు. సుమలతకు మద్దతుగా ప్రముఖ నటుడు యష్ దర్శన్లతో కలిసి రజనీకాంత్ రోడ్ షోలో పాల్గొంటారని సమాచారం. కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. జేడీఎస్ నాయకుడు ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు జాగ్వర్ ఫేమ్ నటుడు నిఖిల్ కుమార్ గౌడ మాండ్యా నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అటు కాంగ్రెస్ గాని ఇటు బీజేపీ గాని తమ అభ్యర్థిని నిలబెట్టకపోవడం వల్ల పోటీ రసవత్తరంగా మారింది. సుమలత నిఖిల్ గౌడ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. నిఖిల్ కు మద్దతుగా కుమారస్వామి, దేవగౌడ ప్రచారం చేస్తున్నారు. వారితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నిఖిల్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వస్తారని అంటున్నారు.